ఆ సంస్థ కరోనా బాధితులకు బాసటగా నిలుస్తూ మనోధైర్యాన్ని నింపుతోంది. ఉచితంగా భోజనం అందిస్తోంది. ఆ సంస్థ ద్వారా 7500 మంది మహిళలు సేవలు అందిస్తున్నారు. ఇలా ఎంతో మందికి ఆపన్నహస్తం అందిస్తున్న నారీ సేవ గ్లోబల్ విమెన్ ఫోరం పై స్పెషల్ స్టోరీ. కరోనా బారిన పడే ఇబ్బందులు పడుతున్న వారికి నారీ సేన గ్లోబల్ ఉమెన్ ఫోరం అండగా నిలుస్తోంది. వివిధ రంగాలకు చెందిన మహిళలు కలిసి ఈ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. 2018లో నారీ సేన గ్లోబల్ ఉమెన్ ఫోరం ను లతా చౌదరి ఏర్పాటు చేశారు. సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం కరోనాతో ఆహారానికి ఇబ్బందులు పడుతున్న వారి ఆకలిని తీరుస్తోంది. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి భోజనాన్ని అందిస్తోంది. రోజుకి దాదాపు 1000 మీల్స్ హైదరాబాద్లో, వైజాగ్లో, బెంగళూరులో, గుంటూరులో అన్ని ప్లేసెస్లో కూడా మీల్స్ అందిస్తున్నామంటే ఓన్లీ ఉమెన్ వారియర్స్ అండి. మహిళ ఒక శక్తి అని నిరూపించారు ప్రతి ఒక్క మహిళ కూడా. ఉదయం పూటేమో మనము ఇడ్లీ ఒకరోజు ఇస్తాము, అల్లం చట్నీ ఇస్తాము, ఆరెంజ్ జ్యూస్ ఇస్తాము, లేదంటే చిక్కు జ్యూస్ ఇస్తాము. మధ్యాహ్నం మెనూలో వచ్చి అన్నము, పప్పు, కూర, రైతా ఇస్తాము. ఒక్కోసారి కుకుంబర్ సలాడు, ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్స్ ఇస్తాము. ఆరెంజ్ జ్యూస్ మస్ట్ అండ్ షుడ్ ఇస్తున్నాం, విటమిన్ సి అంటే వాళ్ళు తొందరగా కోలుకోవాలని. అలాగే పెరుగు, కొంచెం ఏదైనా ఎగురు కూర ఒకటి ఇస్తున్నాం. రాత్రిపూట చపాతీ కూర ఇవ్వటం జరుగుతుందండి. ఏ రోజు మేము ఆ రోజు ప్రాపర్గా ప్రిపేర్ చేసి ఇస్తున్నాము. గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ సమయంలోనూ దాదాపు 100,000 మందికి సహాయం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 కిచెన్లు ఏర్పాటు చేసి ఆహారం అందిస్తున్నారు. వలస కార్మికులు, ఆటో డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు ఇలా ఎంతో మంది ఆకలిని తీరుస్తున్నారు. నేను నారిసేనల్లో లాస్ట్ ఇయర్ 2020లో జాయిన్ అయ్యాను. ఈ కోవిడ్ సిచ్యుయేషన్ లో లాస్ట్ ఇయర్ కూడా చాలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ ఇయర్ కూడా ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాము. నేను నారిసేన గ్లోబల్ ఉమెన్ ఫోరంలో నేను ఒక టీమ్ లీడర్ అండ్ ఒక మెంబర్గా ఉన్నాను. చందానగర్ గ్రూప్కి ఒక టీమ్ లీడర్గా కూడా నేను ఉన్నాను. హైదరాబాద్లో కోవిడ్ పేషెంట్స్ ఎవరికైతే వాంటింగ్ ఉంటుందో ఫుడ్ కావాలని చెప్పేసి వాళ్ళకి కాల్స్ నేను మెయిన్గా రిసీవ్ చేసుకుంటున్నాను. ఎవరైతే అసలు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి మేము వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. హైదరాబాద్లో ఒక 10 కిచెన్స్ అనేవి ఉన్నాయండి. ప్రతి ఏరియాకి కూడాను మేము అక్కడే మేము హోమ్లోనే అన్ని వండించి అందరికీ హైజీన్గా ఉండాలి, న్యూట్రిషనస్ ఫుడ్ అనేది కూడా పంపిస్తున్నాము. ఫేస్బుక్లో నారీ సేన గ్రూప్ ద్వారా 40 మంది సభ్యులతో ఈ సంస్థ ప్రస్థానం మొదలైంది. ప్రస్తుతం 7500 మంది మహిళలు ఈ గ్రూప్ ద్వారా సేవలు అందిస్తున్నారు. తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. నారీసేన ఫోరంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నామండి. మేము చాలా మంది లేడీస్కి ఒక మంచి కోర్సెస్ నేర్పించి వాళ్ళకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తున్నాము. క్రియేటివ్ ఆర్ట్స్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, సెల్ఫ్ డిఫెన్స్ కానివ్వండి, నానా రకాలుగా మేము అన్నీ చేస్తున్నాము. ఈ రోజుల్లో యూత్ అందరూ చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. సో దాని నుంచి బయటకు రావడానికి యూత్ వింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. దాంట్లో మేము చాలా యాక్టివిటీస్ జరిపిస్తూ ఉంటాము రోజు, లైక్ డైలీ మాకు కాంటెస్ట్ ఉంటాయి. ఈ నారీసేన గ్లోబల్ ఉమెన్ ఫోరం చేస్తున్న సేవలకు ఎన్నో ప్రశంసలు అందాయి. మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చూసాం కదా, ఇది నారీసేనుల విజయం. ఒక బిడ్డకి ఆకలేసినా బాధేసినా ఫస్ట్ అమ్మకే తెలుస్తుంది. అలాంటిది కోవిడ్ బాధితుల బాధను ఆకలిని తెలుసుకొని ఈ నారీసేనులు ముందుకొచ్చి వాళ్ళ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలతో ముందుకు రావాలని ఇంకా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.